నాగార్జునసాగర్ డ్యాంపై మూడో రోజు కూడా కొనసాగుతోంది టెన్షన్. కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్కి కొనసాగుతోంది నీటి తరలింపు. ఇక డ్యాంకి ఇరువైపులా ఏపీ తెలంగాణ పోలీసులు మోహరింపజేశారు. 13వ గేట్ నుంచి 26వ గేటు వరకు ముళ్ళకంచి వేశారు ఏపీ పోలీసులు. మొత్తం మీద మూడో రోజుకు చేరింది నాగార్జునసాగర్ వద్ద డ్రామా. ఇటు ముళ్ళకంచ చుట్టూ బారికేడ్లు వేసి పోలీసులు పహారా గాస్తున్నారు. తాత్కాలిక విద్యుత్తో నిన్న దౌర్జన్యంగా నీటిని విడుదల కుడికాలువకు నీటిని విడుదల చేసుకున్నారు ఏపీ అధికారులు అంటూ ఇటు తెలంగాణ అధికారులు కామెంట్ చేస్తున్నారు. 5వ గేట్ ద్వారా గంటకు 500 క్యూసెక్కులు చొప్పున కుడికాలువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఇదే పరిస్థితి కానీ 2 రోజుల కొనసాగితే డెడ్ స్టోరేజ్కి చేరుతుంది ప్రాజెక్ట్ అంటూ ఒక తెలంగాణ అధికారులు కామెంట్ చేస్తున్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అంటూ నిన్న తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో నిశ్శబ్దంగా ఉన్నాం, కాకపోతే ఈరోజు దీని గురించి ఒక చర్చ చేయాల్సిందే అంటూ తెలంగాణ అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఈరోజు సాగర్ డ్యాంపై కూడా భారీగా పోలీసులు చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ వెంకటరెడ్డి అడుగు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి. వెంకటరెడ్డి, ఏంటి సాగర్ దగ్గర పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఇక నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద 2 రోజుల నుంచి హైడ్రామా కొనసాగుతోంది. ఇక 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుండటంతో ఇక ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా ఎన్ఎస్పీ అధికారులు ఈ జలమండలి దృష్టికి కూడా ఈ విషయానికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా ఇటు తెలంగాణలో ఎలక్షన్ సీజన్ లో పోలింగ్ నడుస్తుండటంతో తెలంగాణ పోలీసులు ఎవరు అటువైపు కూడా వెళ్ళలేదు. అయితే ఈ రోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి భారీగా తెలంగాణ పోలీసులు నాగార్జునసాగర్ డ్యాం పైకి చేరుతుండటంతో ఇటు ఎన్ఎస్పీ అధికారులు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇటు ఇప్పటికే ఏపీ పోలీసులు అంతా కూడా నాగార్జునసాగర్ 26 గేట్లకు మధ్యలో 13వ గేట్ వద్ద ముళ్ళ కంచెలు అదేవిధంగా బారికేడ్లు టెంట్లతో నిన్నటి నుంచి కూడా డ్యాం పైన ఉన్నారు. అక్రమంగా నిన్న ఉదయం 5000 క్యూసెక్ల నీటిని కూడా కుడికాళ్ళకు విడుదల చేసుకోవడమే కాకుండా తాత్కాలికంగా విద్యుత్ను కూడా పునరుద్ధరించుకొని డ్యాం పైన దృష్టి వేసిన పరిస్థితి అయితే ఇరు రాష్ట్రాల ప్రజల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కృష్ణా బేసిన్లో కురవని వర్షాల కారణంగా నాగార్జున సాగర్ లో ప్రస్తుతం నీటి మట్టం అయితే డెడ్ లోవర్ స్టోరేజ్ సమీపంలో ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే 21 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా నాగార్జున సాగర్ ఆయకట్టులో ఉంది. ఇక వానాకాలం పంటలు ఇప్పటికీ కోత అయిపోయినప్పటికీ కూడా యాసంగి పంటలకు సంబంధించి పూర్తి స్థాయిలో నీటి విడుదల చేయలేని పరిస్థితిలో ఎన్ఎస్పీ అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించి ఇక చెరువులు నింపేందుకు తాగునీటి అవసరాల కోసం అంటూ ఏపీ ఇక్కడ దౌర్జన్యంగా కూడా నీటిని తరలించిపోతుందంటూ తెలంగాణకు సంబంధించిన అధికారులు అయితే ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాగార్జునసాగర్ డ్యాం పై తీవ్ర దుష్టత నడుమ అయితే ప్రస్తుతం ఇరు రాష్ట్రాల పోలీసులు 2 వైపులా మోహరించి ఉండడంతో అయితే కొంత ఆందోళనకరంగా సాగర్ డ్యాం పై పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక మొత్తంగా 811 టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా కూడా కృష్ణా ట్రిబ్యునల్ బేస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక జంట నగరాలకు తాగునీటితో పాటు 650 గ్రామాలకు తెలంగాణలో తాగునీటిని అదేవిధంగా 6 లక్షల ఎకరాలకు నల్గొండ ఖమ్మం జిల్లాలో సాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టు ముఖ్యంగా అయితే ఈ ప్రాంతంలో పనిచేయాల్సి ఉంటుంది. అయితే 2 రాష్ట్రాలు అన్నపూర్ణగా ఉన్నటువంటి ఈ నాగార్జునసాగర్ ప్రాజెక్టు లో ప్రస్తుతం చుక్క నీరు లేకుండా అడుగెట్టుపోయే పరిస్థితి రావడంతో అయితే జల వివాదం మరొకసారి తెరవీకి వచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఎన్ఎస్పీ అధికారులు ఏపీ పోలీసులు అదేవిధంగా బలగాలను డ్యాం పై నుంచి తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికే 2 రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్న నేపథ్యం కూడా ఉంది. అయితే ఇటు తెలంగాణలో ఉన్నటువంటి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 2 భారీ ప్రాజెక్టులో నాగార్జునసాగర్ ఇప్పటికే మెయింటెనెన్స్ మొత్తం కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది. అదేవిధంగా శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని ఏపీ ప్రభుత్వం మెయింటెనెన్స్ చూస్తుంది. అయితే దౌర్జన్యంగా డ్యాం పైకి రావడంతో కూడా ఇక నిబంధనలు ఉల్లంఘించారంటూ ఏపీ పోలీసుల పైన తెలంగాణ పోలీసులు అయితే విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సమస్యను పరిష్కరించే విధంగా 2 రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు చొరవ తీసుకొని సామరస్యంగా కూడా అక్కడి నుంచి ఎన్ఎస్పీ బలగాలు అదేవిధంగా ఎన్ఎస్పీ అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని అక్కడైతే చెప్తున్న పరిస్థితి ఉంది శ్రీనివాస్. వెంకటరెడ్డి, యాక్చువల్ గా 2000 క్యూసెక్ల వాటర్ మాకు రావాలి కుడికాలు ద్వారా, అందుకే మేము తీసుకున్నామని నిన్న అంబటి రాంబాబు కూడా ట్వీట్ చేయటం మనం చూసాం. అసలు ఏం జరుగుతుందా అక్కడ? నిజంగానే 2000 క్యూసెక్ల వాటర్ వాళ్ళకి ఇవ్వాలా లేక వాళ్ళు దౌర్జన్యంగా రాకున్నారా? 2000 క్యూసెక్లు యాక్చువల్ గా ఏపీ అయినా తెలంగాణ అయినా కూడా 811
టీఎంసీల నీటి నుంచి మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తెలంగాణలో 21 లక్షల ఎకరాలకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీటికి నాగార్జున సాగర్ నుంచి తీసుకోవాలంటే ఖచ్చితంగా 141 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది, యాసంగి ఖరీఫ్ ప్రతి సీజన్ కలిపి. కానీ ప్రస్తుతం అక్కడ చుక్క నీరు లేని పరిస్థితిలో, తాగునీటికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఏపీ వాదన అయితే మాకు ఖచ్చితంగా తాగేందుకు నీరు కావాలి, అన్ని ప్రాంతాల్లో సాగు కూడా నీరు అవసరం ఉంటుంది కాబట్టి మాకు రావాల్సిన నీటిని తీసుకుంటున్నామంటూ కూడా బలవంతంగా తీసుకునే పరిస్థితి ఉంది. మరొక వైపు విద్యుత్ ద్వారా మాత్రం ఎక్కడ కూడా నీటి విడుదల జరగడం లేదు. తాగునీటి కోసం కొంత ఇటు ఏఎంఆర్పీ ప్రాజెక్టు ద్వారా కావచ్చు, అదేవిధంగా కుడికాలలో కూడా తాగునీటి అవసరాల కోసం మాత్రమే నీటిని వినియోగిస్తున్నామంటూ ఏపీ వాదన కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ ఏపీ రెండు కూడా ఈ జల వివాదంలో రోజు రోజు చిలికి చిలికి కాలువానగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది శ్రీనివాస్. రైట్, మొత్తం మీద ఈ సమస్య కొలిక్కొచ్చే అవకాశం ఉందా సాయంత్రం కల్లా, లేక అలాగే ఉద్రిక్త వాతావరణం నెలకొనే ఉందా వెంకటరెడ్డి? అయితే నిన్నటి వరకు రెండు రాష్ట్రాల పంచాయతీగా దీన్ని చూడకుండా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ఇంకా ఈ విషయాన్ని రేజ్ చేసిందంటూ కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన పరిస్థితి. అయితే ఈ రోజు మాత్రం ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా కూడా జల వివాదం అయితే ముదురుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక ఎన్ఎస్పీ అధికారులు అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్న పరిస్థితి, ఖచ్చితంగా సామరస్యంగా పరిష్కరించాలంటూ కూడా వారు కోరుతున్నారు. దీంతో ఇక ఇటు ఏపీ పోలీసులు నిన్నటి నుంచి కూడా అక్కడ బారికేడ్లు ముళ్ళకంచెలతో నాగార్జున సాగర్ 26 గేట్లలో ఉన్నటువంటి 13 గేట్లలోకి చొచ్చుకొచ్చి అక్కడ బారికేడ్లు వేసుకొని కూడా ధర్నాకు దిగే పరిస్థితి ఉంది. మరొక వైపు ఇటు తెలంగాణ పోలీసులంతా కూడా ఖచ్చితంగా వాటిని తీసేసే దిశగా భారీ క్రేన్లతో అయితే ఇటు డ్యాం పైకి వెళ్తుండడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఖచ్చితంగా సామరస్యంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇటు జలమండలి కూడా ఇటు ఇప్పటికే కేంద్ర జలశక్తి వనరుల శాఖ కూడా జోక్యం చేసుకోవడమే కాకుండా ట్రిబ్యునల్ తో పాటు ఖచ్చితంగా ఏదైతే గైడ్ లైన్స్ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నీటిని వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజలతో పాటు అక్కడ ఉన్నతాధికారులు కూడా అయితే కొంత కోరుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి.